వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబి. న్యూస్ ఇన్ డీటెయిల్స్. सीएसके किंग्स कॉलोनी बहादुरपुरा आरामगढ़ के मेन रोड पर नेशनल पुलिस एकेडमी के बिल्कुल रूबर NH7 मेन रोड पर राघवेंद्रा कॉलोनी से मुतस आरामगढ़ से सिर्फ 500 मीटर के फासले पर पॉश कॉलोनी एनवायरनमेंट 24/7 सिक्योरिटी के साथ 30 और 50 फीट वाइड रोड इलेक्ट्रिसिटी ड्रेनेज सिस्टम सीएसके किंग्स कॉलोनी आरामगढ़ हैदराबाद. దివంగత మాజీ డిప్యూటీ స్పీకర్ ఐండ్ల భీమరెడ్డి కుమార్తె డాక్టర్ స్వర్ణారెడ్డిపై ప్రజలు గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని పల్లె పల్లెనా ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజల కష్టాలను కళ్లారా చూస్తూ వారిలో నేనున్నానని భరోసా కల్పిస్తూ జనవైద్యురాలు స్వర్ణారెడ్డి చేపట్టిన రెండో విడత గడప గడపకు పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. శనివారం మామడ మండలంలోని రాంపూర్ పోచమ్మగూడెంలో 20వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా గూడెంలోని ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి ఆదివాసీ గిరిజనులతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకుని జీవన పురోభివృద్ధికి నేనున్నానని వారిలో ధైర్యాన్ని నింపారు. స్వర్ణమ్మ ఇచ్చిన ధైర్యంతో వారిలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. గూడెంలో అనేక మంది టీబీ వ్యాధితో మృతి చెంది ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడం చాలా బాధాకరమని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో స్వర్ణమ్మ వస్తేనే తమ బాధలు తీరుతాయని గూడెం ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, అశోక్, భూమేష్, రఘునాథ్, మారుతి, వసంత్, రమేష్తో పాటు ఏబీఆర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా లైవ్ లో చూడొచ్చు www.tv11live.com. అలాగే యూట్యూబ్లో వెళ్ళి మా రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. మరి హిందీ తెలుగు న్యూస్తో పాటు క్రైమ్ న్యూస్, పొలిటికల్ పన్, స్పెషల్ ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. దిస్ ఈజ్ హబీబ్. టేక్ కేర్.